అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రైతులు పండించిన ప్రతి పంట ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మైలవరం శాసన సభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు భరోసాను కల్పించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పండించిన పంట ఉత్పత్తులు తడిసి రొంగుమారి దెబ్బతినిపోగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ విజయవాడ రూరల్ మండలం రాయనపాడు, పైడూరుపాడు, షాబాద్, గొల్లపూడి గ్రామాల్లోని పొలాలను రైతులు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ రైతులకు ధైర్యం చెప్పారు. ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. వర్షాలు తెరిపించిన అనంతరం మిల్లర్లతో మాట్లాడి తడిసిన రొంగుమారిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పొలాలలో కోతలు కోసి పరదాల కింద ఆరబెట్టిన ధాన్యం రాశులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో యార్డ్ చైర్మన్ కారంపూడి సురేష్, స్థానిక నాయకులు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. వాతావరణం కొద్దిగా సెట్ అయిన తర్వాత ప్రభుత్వ పరంగా కూడా ఇప్పుడు రాష్ట్రం అంతా రైతాంగం పొలాలు ఇట్లా నెట్ పంటలు కూడా ఆగం అయిపోయింది. కూడా సురేష్ గారు ఇప్పుడు పెట్టి లాభం లేదు. వాన పోవాలి, వాన పోవాలి, ఎండ సాగితే అప్పుడు పెట్టుకోవాలి, లేకపోతే నిమ్మ మళ్ళీ అవుతారని రావండి. ఎందు మట్టికి తడిచి మీ మట్టికే వస్తాయండి. నేను చెట్టులు తడితే ఎంత ఎత్తుకి మొక్క వచ్చాడండి. అది ఒకటే బాధ మట్టికి వెళ్ళిపోతే ముందర మీ పైన ఏమన్నా ఒక పక్కన పోసుకుని అవి వెళ్ళిపోతే మంచి మెరుగండి. అంత కొంత తడిసిన వాటియే బాధ. ఈ సంవత్సరం పంట మీదే మనగా వచ్చింది, రంగు మారింది, దీని తోడు వర్షం. రైతులు 15 ఏళ్ళలో ఒక సంవత్సరం నేను తరచు ఇప్పుడు ఏడేళ్ళు వర్షం అంతా ఒక సంవత్సరం పోయింది. ఈ రోజులో మనం దగ్గరలో సుమారు 50 చూపించి రావు అన్నీ సరే.